Hi friends, welcome to my channel. This video lo 40 parikshalu ki ati mukhyamaina current affairs ni chuddam. Ee rashtramlo Jalpaiguri High Court Circuit bench ni Pradhani Narendra Modi prarambhincharu. Pachima Bengal. ఏ నగరంలో భారతదేశ తొలి స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజీ ఫెసిలిటీ ప్రాజెక్టు ప్రారంభమైంది? విశాఖపట్నం. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఏరియా ప్రేమ్ సర్వే నిర్వహించనుంది? కేంద్ర కార్మిక ఉద్యోగిత మంత్రిత్వ శాఖ. ఉత్తర భారత్లోనే తొలి ఈఎస్ఐ ఆసుపత్రి వైద్య కళాశాల ఏ నగరంలో ప్రారంభమైంది? ఫరీదాబాద్. స్వచ్ఛ శక్తి కార్యక్రమం 2019 ఏ నగరంలో జరిగింది? కురుక్షేత్ర. లోక్సభకు ఎక్కువ కాలం ప్రాతినిధ్యం వహించిన మహిళ ఎవరు? సుమిత్ర మహాజన్. ఆయుర్వేదం సిద్ధ యునాని మరియు హోమియోపతి ఔషధాల లైసెన్సుల జారీ కోసం ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్ ఏది? ఈ ఔషధి. భారతదేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రంలో ధరల మానిటరింగ్ మరియు రీసెర్చ్ యూనిట్ను ఏర్పాటు చేశారు? కేరళ. ఇటీవల పుల్వామా జిల్లాలో సిఆర్పిఎఫ్ కన్వాయ్పై దాడి చేసిన సంస్థ ఏది? జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ పథకం కింద పేర్లు నమోదు చేసుకునేందుకు ఏ వయసు వారు అర్హులు? 18 నుంచి 40 సంవత్సరాలు. అత్యవసర సమయాల్లో ఫోన్ చెయ్యవలసిన 112 సేవలు ఫిబ్రవరి 19, 2019న ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులోకి వచ్చాయి? 16. రూసా 2.0 పథకానికి ఎన్ని విశ్వవిద్యాలయాలు ఎంపికయ్యాయి? 10. దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకంలో ఎంతమంది అమరుల పేర్లను లిఖించారు? 25,942. దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన సౌభాగ్య పథకం గడువును ఎప్పటి వరకు పొడిగించారు? 31 మార్చి 2019. అంతర్జాతీయ మేధో హక్కుల సూచి 2019లో భారత స్థానం ఎంత? 36. సింధు నది డాల్ఫిన్ను రాష్ట్ర జల జంతువుగా ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది? పంజాబ్. ఆపరేషన్ డిజిటల్ బోట్ పథకంలో భాగంగా ఏ సంవత్సరం నాటికి దేశంలో 100% డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 2022. ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 24, 2019న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకమును ఏ నగరం నుండి ప్రారంభించారు? గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్.
రైల్వేకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట అందించే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ప్రారంభించిన డాష్ బోర్డు పోర్టల్ ఏది? రైలు దృష్టి, మిరాజ్ 2000 యుద్ధ విమానాలను భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? ఫ్రాన్స్. 800 కేజీల బరువైన అతి భారీ భగవద్గీత గ్రంథాన్ని ప్రధాని మోడీ ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు? ఢిల్లీలోని ఇస్కాన్ ఆలయంలో. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు పడవ అంబులెన్స్ సర్వీస్ను ప్రారంభించింది? ఒడిస్సా. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న నూతన రైల్వే జోన్ పేరు ఏమిటి? దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఇటీవల వార్తల్లో నిలిచిన అభినందన్ వర్ధమాన్ ఎవరు? పాకిస్తాన్ సైనికులు నిర్బంధంలోకి తీసుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి. తుల్బుల్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించాలని భారత్ ప్రయత్నిస్తుంది? జీలం నది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.